సోహం అనుకోవటము నేనెవరిని అని అడగటము ఒకటేనా ఈ రెంటిలోనూ అహం సామాన్యమైన అంశంగా ఉంది ఒకటి సోహం రెండవది కోహం రెండు భిన్నం సోహం అని ఎందుకంటూ ఉండాలి అసలైన నేనుని కనుక్కోవాలి నేనెవరిని అన్న ప్రశ్నలో నేను అంటే అహంకారం దాని మూలాన్ని వెతకటంతో దాని ప్రత్యేకమైన అస్తిత్వం లేదని అది అసలైన నేనులో విలీనమైపోతుందని గ్రహిస్తాం ఇక్కడ సమస్య ఇది విచారణ పద్ధతి శివోహమనో సోహమనో ధ్యానించటం కన్నా భిన్నం ఆత్మజ్ఞానానికే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను ప్రపంచం గురించి ఈశ్వరుని గురించి తెలుసుకునే ముందు నీ గురించి నీకు ఎరుక ఉండటం ముఖ్యం సోహం అంటూ ధ్యానం చేయడం కానీ అహం బ్రహ్మాస్మి అంటూ ధ్యానం చేయటం కానీ మానసిక భావనే వ్యాపకమే ఇంచుమించు నేను చెప్పే ఆత్మవిచారం మాత్రం సూటి అయిన పద్ధతి ధ్యానం కన్నా ఉత్తమమైనది నువ్వు ఆత్మ కోసం అన్వేషణ మొదలుపెట్టి లోతుగా వెళ్తున్న కొద్దీ నీ ఆత్మ నిన్ను తనలో కలుపుకోవటానికి ఎదురు చూస్తుంది ఆ తరువాత ఏం జరుగుతుందో ఏది జరిపిస్తుందో నీ చేతుల్లో లేదు ఈ పద్ధతిలో అన్ని సంశయాలు చర్యలు వాటంతటవే మాయమవుతాయి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అన్ని బాధలను మనిషి మరచినట్లే నన్ను ఆహ్వానించడానికి ఏదో ఎదురు చూస్తోందని నమ్మకమేమిటి పరిపక్వమైన వానికి ఆ నమ్మకం సహజంగానే కలుగుతుంది ఈ పరిణామం ఎట్లా సాధ్యం దానికి అనేక సమాధానాలున్నాయి పూర్వపు స్థితి ఏమైనా విచారణ దాన్ని వేగిరపరుస్తుంది